లగచర్ల భూములు లాక్కునుడు పక్కా అని తేలిపోయిందా? ఫార్మా విలేజ్పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం లగచర్ల ఫార్మా గ్రామాల భూసేకరణ కూడా రద్దు చేసింది. అయినా రైతుల మెడపై ఇంకా కత్తి వేలాడుతోంది. అవే భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం. దీంతో లగచర్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృధా అయింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక్కరోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు చెప్పి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంటే లగచర్లలోని రైతుల నుంచి భూములను గుంజుకోవటం పక్కా అని తేల్చి చెప్పింది. పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక నోటు విడుదల చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల పోలేపల్లి గ్రామంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిగా తాండ్రూర్ సబ్ కలెక్టర్ను నియమించారు. భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్ విడుదల చేయనున్నారు. ఫార్మా విలేజ్ కోసం గతంలో లగచర్లలో 632.25 ఎకరాలు, పోలేపల్లిలో 72 ఎకరాలు కలిపి మొత్తం 704.25 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏ మేరకు భూములను సేకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కొడంగల్లో దుద్యాల మండలంలోని హకింపేట పోలేపల్లి లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం 1358.37 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్లలో రైతుల పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం లగచర్ల పోలేపల్లి ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అంటే హకింపేటలో ఫార్మా విలేజ్ కొనసాగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొత్తం 1358.37 ఎకరాల్లో 704.25 ఎకరాలను మాత్రమే మినహాయించారు. మిగతా హకింపేటలోని 654.12 ఎకరాల్లో ఫార్మా విలేజ్ కొనసాగుతుందా అన్న చర్చ జరుగుతోంది. లగచర్లలో జరిగిన ఘటన భూములు పోతున్నాయన్న ఆవేదనతోనే అన్నది అక్షర సత్యం. ఈ క్రమంలో ప్రభుత్వం దీనికి రాజకీయ రంగు పులిమి అర్ధరాత్రి లగచర్ల గ్రామంపై దాడి చేసి ఇండ్లలోకి బలవంతంగా దూరి రైతులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతుల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ వరకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఢిల్లీ వరకు వెళ్లి మానవ హక్కుల సంఘాలను, ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరేమీ తెలియదని, తమ పొలాలను ప్రభుత్వం గుంజుకోవద్దని ప్రాధేయపడ్డారు. చావడానికైనా సిద్ధమే తప్ప భూములు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు లగచర్ల రైతులు.